हाय फ्रेंड्स वेलकम टू दाचेस किचन एंड लक्स नेनु मी शिरीषा ई रोज मन चैनल लो चूडबोये रेसिपी पिल्लल नुंची पेद्दल वरकु अंदरिकी इष्टमैन रेसिपी अंडी चाला चाला बागुंटुंदी टेस्ट पनीर मकनी पिज्जा दानि तयारी विधानं चूसेद्दामा। पनीर मकनी पिज्जा कोसम मुंदुगा मनमु ओक मिक्सिंग बौल लो ओक कप मैदा तीसुकोवाली। इंदुलो इप्पुडु 1/2 टी स्पून साल्ट 4 टी स्पून बेकिंग पौडर 4 टी स्पून बेकिंग सोडा 1 टी स्पून शुगर दिगा मस्टर्ड आयिल मस्टर्ड आयिल लेकपोते नार्मल आयिल अयिना वेसुकोंडी। मुंदुगा वीटन्नितिनी मंचिगा कलिपेसुकोवाली। इप्पुडु इंदुलो 1/2 कप पेरुगु याड चेसुकोवाली। पेरुगु मंचिगा कलुपुकुन्नाम कदंडी। इप्पुडु गोरुवेच्चनि वाटर याड चेसुकोवाली कोन्नि कोन्नि याड चेसुकोवाली एक्कुव वेडि उंडकूडदु गोरुवेच्चगा उंडाली। ఇలా మంచిగా కలుపుకున్నాం కదండి ఇవ మనకు ఇలా సాఫ్ట్ గా ఉండాలి। దీని ఇప్పుడు 1/2 అవర్ రెస్ట్ చేయాలి మనము। మనం డో ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మక్కనే సాస్ ప్రిపేర్ చేసుకుందాం। దాని కోసం pan పెట్టుకొని 1 టీ స్పూన్ బట్టర్ యాడ్ చేసుకుందాం। మెల్ట్ అయ్యింది కదండి ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకుందాం। జీరా ఫ్రై అయ్యింది కదా ఒక ఆనియన్ చిన్న సైజ్ ది రఫ్ గా కట్ చేసుకున్నాను। ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి। రెండు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఒక రెండు ఎండుమిర్చి కలుపుకున్నాను ఒకసారి మంచిగా। ఇవి ఫ్రై అయిపోయినాయి కదా మనం ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటోలను యాడ్ చేసుకుందాం। 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు టమాటా తొందరగా ఉడికిపోతుందండి। ఒకసారి కలుపుకుందాం। ఒక 6 టు 8 కాజు పీసెస్ అండి రెడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం 5 మినిట్స్। ఇవి మనకు ఉడికిపోయాయండి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం। మనకు చల్లగైపోయినాయండి టమాటా మిక్స్ అంతా కూడా మిక్సీ పట్టేసుకుందాం। ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి। पनीर ने मनम फ्राई चेसुकुंदाम। टी स्पून बटर ऐड चेसुकुंदाम पैन लो। बटर मेल्ट अयिंदी कदंडी 1/4 टी स्पून साल्ट 1/4 टी स्पून जीरा पौडर 1/4 टी स्पून धनिया पौडर 1/4 टी स्पून गरम मसाला 1/2 टी स्पून कारम कोद्दिगा कसूरी मेथी मंचिगा फ्राई चेयाली वीटिनी सम सेकंड्स। एक्कुव सेपु फ्राई चेस्ते मल्ली मारिपोतायि। इवन्नी मंचिगा फ्राई अयिपोयिनायि कदा इप्पुडु इंदुलो पनीर ने वेसुकोनि फ्राई चेसुकुंदाम। ఒక 50 గ్రామ్ వరకు ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవద్దండి పనీర్ హార్డ్ అయిపోతుంది। ఇంకా మిర్చి మసాలా అంతా పట్టింది కదా మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇంకా ఈ pan లో 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేశానండి। బటర్ యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇందులోకి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు 1/4 టీ స్పూన్ salt మనం ఆల్్రెడీ కొంచెం యాడ్ చేసుకున్నాం కదా టమాటా ఉడికించుకునేటప్పుడు। ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ షుగర్ 1/2 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ జీరా పౌడర్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మెతి మంచిగా ఉడికించుకోవాలి। ఈ పేస్ట్ ని కొన్ని వాటర్ జార్ కడిగి యాడ్ చేశానండి 1/2 టీ గ్లాస్ వాటర్ దగ్గరికి ఉడికించుకోవాలి మనం। ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం। 5 మినిట్స్ అవుతుంది కదండి ఇందులో ఇప్పుడు మనము కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుందాం ఒక 1/2 కప్ వరకు। మంచిగా కలిపేసుకుందాం లిడ్ పెట్టేసుకొని మనము ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం। మనకు సాస్ మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా తేలుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇంకా మనము 1/2 అవర్ అవుతుంది కదండి మనం తీసి ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేసుకుందాం। దీన్ని 2 ఈక్వల్ సైజ్ చేసుకుందాం। దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకొని పొడి పిండి చల్లుకొని స్ప్రెడ్ చేసుకుందాం। ఫోక్ తోని మనము హోల్స్ పెట్టుకుందాం। మనము వన్ సైడ్ కాల్చుకుందాం దీన్ని వన్ సైడ్ కొంచెం లైట్ గా కాల్చుకుంటే సరిపోతుందండి। వన్ సైడ్ కాల్చుకున్న దాన్ని మనము వితౌట్ అవెన్ చేసుకుంటున్నాం కాబట్టి మనము ఫ్రై పాన్ కాని కడాయి కాని తీసుకోవాలండి మందపాటి తీసుకోవాలి। మెయిన్ గా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న అక్నే సాస్ ని 2 టీ స్పూన్స్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి।
ఈ సాస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎంత ఇష్టంగా బయట కొనుక్కొని తింటాం కదండి మక్కని పిజ్జా, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము చీజ్ లేయర్ వేసుకుందాం. మోజరెల్లా చెద్దర్ రెండు మిక్స్ చేశానండి. ఒక లేయర్ చీజ్ వేసుకుందాం. చీజ్ వేసుకున్నాం కదండి, మనం ఇప్పుడు వెజ్జీస్ యాడ్ చేసుకుందాం. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ చాలా మంచిదండి హెల్త్కి. రెడ్ గ్రీన్లో మనకు ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. రోజు ఇది ఆహారంలో భాగంగా చేసుకోండి, చాలా హెల్ప్ చేస్తుంది, తినరాలు బలపడతాయి. ఇందులో సి విటమిన్ కూడా ఉంటుందండి క్యాప్సికమ్లో. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్, ఇందులో బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి, మన స్కిన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్సికమ్. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు. మళ్ళీ ఇంకొక లేయర్ చీజ్. చీజ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే పిజ్జా అంత టేస్టీగా ఉంటుందండి. చిల్లీ ఫ్లేక్స్, ఇజమిక్స్ ఆర్ ఒరియానో. సిమ్లో మనము ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. స్టీమ్ బయటికి వెళ్లకుండా మనం ఈ హోల్ని క్లోజ్ చేద్దామండి. మనకు స్టీమ్ బయటికి వెళ్తే పిజ్జా సరిగా కుక్ అవ్వదు, మనం తీసుకున్న చీజ్ కూడా సరిగా మెల్ట్ అవ్వదు. మనం అవెన్ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి మనకు స్టీమ్ అనేది అస్సలు బయటికి వెళ్లకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. పిజ్జా రెడీ అయిపోయిందండి, యమ్మీ యమ్మీ పిజ్జా రెడీ. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. 6 పీసెస్ చేసుకుందామండి మనం ఇప్పుడు దీన్ని. చాలా క్రంచీగా వచ్చిందండి బేస్, చాలా బాగుంది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మక్కనే పిజ్జా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.